నమస్కారం డాక్టర్ గారు నమస్కారం లేజర్ హ్యాచింగ్ వల్ల ఉపయోగం మంచి ప్రశ్న అండి అసలు లేజర్ హ్యాచింగ్ హ్యాచరీస్ అంటే కొళ్ళ ఫారం వాటికి తెలుస్తుంది మనకు అంటే గుడ్డు పాలు కొట్టుకుని పిల్ల బయటకు వస్తుంది అయితే ఐవీఎఫ్ టెక్నిక్లో లేక సంతానోత్పత్తి సమస్యల్లో కొన్నిసార్లు పిండం నుంచి బయటకు రాలేదు ఎందుకంటే దాని చుట్టూ ఒక దుర్భేద్యం అనే కవచం ఉంటుంది ఐవీఎఫ్ టెక్నిక్ అంటే ఏంటి అంటే టెస్ట్ ట్యూబ్లో చేస్తున్నాం వేసిన తర్వాత తయారైన పిండాన్ని తల్లి గర్భస్థుతిలో ప్రవేశపెడుతున్నాం ఈయన మహనీయుడు అండి ఐవిఎఫ్కి ఆద్యుడు డాక్టర్ ఎడ్వర్డ్స్ ఈయన ఈయన ఒక ఎంబ్రియాలజిస్ట్ ఈయనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ స్టెప్టో అని వీరిద్దరు కలిసి చేసిన ప్రయోగం నూట అరవై సార్లు ఫెయిల్ అయింది తర్వాత సక్సెస్ అయినప్పుడు ఏం జరిగింది అంటే మనిషిలో జరిగేటువంటి ఫలదీకరణ ప్రక్రియని ఒక టెస్టిప్లో వర్క్ చేయించడానికి ప్రయత్నం చేశారు అది సక్సెస్ అయింది కాబట్టి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఒక ఆడ శిశువు జన్మించింది అయితే ఆ అమ్మాయి ఎవరంటే వారి దగ్గర పనిచేసే స్టాఫ్ నర్సే ఎందుకంటే ఎవరైనా ప్రయోగాలకి ఏ పేషెంట్ ఒప్పుకోరండి మనం మీతో నేర్చుకుంటాం లేకపోతే ఇది ఫస్ట్ టైం మీలో చేస్తున్నాము ఇంతకుముందు ఎప్పుడు సక్సెస్ కాలేదు కానీ మీలో ట్రై చేసి చూస్తాం అంటే ఏ పేషెంట్ ఎక్కడ ఒప్పుకోడు కాబట్టి ఆ అమ్మాయికి టీవీ వచ్చింది ఆ టీవీ వల్ల యొక్క నాళ పూర్తిగా మూసుకుపోయినాయి ఎన్ని ఆపరేషన్ చేసినా రికవర్ చేయలేకపోయారు కాబట్టి ఆమెలో ఐవీఎఫ్ టెక్నిక్ ట్రై చేశారు ఆమెకి ఏం ఆప్షన్ లేదు కాబట్టి ఒప్పుకుంది అయితే ఈ ప్రక్రియలో చూడండి ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాం స్త్రీ యొక్క ఎగ్స్ని చిన్న నీడుల ద్వారా మనం ఆస్పిరేట్ చేసుకుంటాం చేసుకొని ఈ టెస్ట్ ట్యూబ్ కానీ సైజు ఒకటి పెట్రీ డిష్ అంటాం మేము దీంట్లో వేస్తాం ఎన్ని ఎగ్స్ వచ్చినాయి అనేది మేము మెజర్ చేసుకుంటాం జనరల్గా అయితే నార్మల్ నీడికి ఒక ఎగ్ వస్తుంది ఐవిఎఫ్లో ఆరు నుంచి పన్నెండు వచ్చే విధంగా ఇంజక్షన్స్ ఇస్తాం వచ్చినవన్నీ ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్లు వేసుకోవడం భర్త యొక్క స్పమ్స్ కూడా అందులోనే వేయటం వేసిన తర్వాత ఒక పిండం తయారవుతుంది అంటే అక్కడ ఉన్న వాతావరణ జీవరసాయన వాతావరణంలో ఫలదీకరణ జరుగుతుంది స్పమ్ లోపలికి పెనిట్రేట్ అవుతుంది పిండం తయారవుతుంది త్రీ డేస్ కల్లా తయారవుతుందండి ఆ తయారైన పిండంని మనం గర్భసంచిలో ప్రవేశపెడుతున్నాం పెట్టినప్పుడు అది అతుక్కోవాలి అతుక్కున్న తర్వాత ఆ పిండం బయటకు రావాలి ఎందుకంటే పిండం ఓపెన్ ఓపెన్గా ఉండదండి దాని చుట్టూ ఒక కవచం ఉంటుంది దాని పేరే జోనా పెలుసిడా అది ఎందుకు ఉంది అంటే పిండం పగిలిపోకుండా ఉండడానికి దానికి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఒక టఫ్ లేయర్ ఎప్పుడైతే గర్భసంచికి టచ్ అయ్యి లైనింగ్ టచ్ అయిందో ఆటోమేటిక్గా అక్కడ అది ఇచ్చి ఓపెన్ అయ్యి పిండం బయటకు రావాలి దాన్ని హ్యాచింగ్ అంటారు ఆ హ్యాచింగ్ కొన్నిసార్లు జరగదు మనం పిండా లోపల పెట్టాము కానీ ఆ మూడు రాళ్ళు పడిపోయినాయి అంటే ఇంత కష్టపడి చేసిన ప్రొసీజర్ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది అంటే లోపల పిండం బయటికి రాలేకపోయింది దానికోసం చేసే టెక్నిక్ పేరే లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ ఇది అమెరికాలోని క్లీవ్లాండ్ క్లినిక్ అండి ఓహాయో స్టేట్లో ఉంది మేము అక్కడ ట్రైనింగ్ చేసాం దాట్ సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ వరల్డ్స్ బెస్ట్ సెంటర్ ఇక్కడ ఉన్న టెక్నిక్ చూస్తే మాకు మొదట్లో చాలా ఆశ్చర్యం కలిగేదండి ఒకసారిగా ఇంత గొప్ప టెక్నిక్స్ ఇంత సాఫిషేట్ టెక్నిక్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ ఎందుకు అంటే మన వాళ్ళ యొక్క సమస్యల్ని అధిగమించడానికి అత్యంత సంక్లిష్టమైనటువంటి సంత సమస్యల్ని పరిష్కరించడానికి చేసే ప్రయత్నాలు అయితే ఈ క్లీవర్లైన్ మాకు నేర్పించింది ఏంటంటే లేజర్ అసిస్ ఇది ఆ సెంటర్ అండి ఆల్మోస్ట్ ఒక్కొక్కటి అరవై ఐదు అంత బిల్డింగ్లు డెబ్బై ఐదు ఉన్నాయండి ఆ ఇన్స్టిట్యూట్కి అంత అసలు మన హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నడవలేం కాబట్టి చిన్న చిన్న స్టాండింగ్ స్కూటర్స్ ఉంటాయి తప్పిపోతామని భయం కూడా ఉంటుంది రకరకాల పేజింగ్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి అయితే ఇందులో చెప్పిన లేజర్ హ్యాచింగ్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం ఇది జోనా పెల్లిసిడా ఒక ఎంబిరో తయారైంది తయారై లోపల డివిజన్స్ అవుతున్నాయి పైన మీకు చిన్నగా బూజులా కనబడుతుంది అది జోనా పెల్లిసిడా దీన్ని ఛేదించుకొని లోపల పిండం బయటికి రావాలండి బయటకు వచ్చి గర్భస్ లైనింగ్కి అతుక్కోవాలి దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్లో ఈ టెక్నిక్ వాడుతున్నాం ఎందుకంటే ఇంప్లాంట్ కావట్లేదు పిండం బయటకు రావాలి రావడానికి ఏం చేయాలి అది చూద్దాం జనరల్ కొన్నిసార్లు ఇంబ్రియోస్ ఒక ఎనిమిది వచ్చినప్పుడు మొట్టమొదటి మూడు స్త్రీలో ప్రవేశపెట్టాం మిగతా ఐదు దాచుకుందాం దాన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటారు అంటే ఐస్లో ఐస్ ముక్కలాగా తయారు చేసి పెట్టాం ఎప్పుడైతే దాన్ని రియాక్టివేట్ చేస్తాము దాని థాయింగ్ టెక్నిక్ అంటారు చేసినప్పుడు ఈ కవచం కొద్దిగా టఫ్గా అవుతుంది అయినప్పుడు దానిలో చిన్న ఘాటు పెట్టడం అండి మీరు గమనించి చూస్తే లేజర్ అసిస్ట్ హ్యాచింగ్లో ఒక ఘాటు పెడుతున్నాం ఘాటు పెట్టడం వల్ల ఏమవుతుంది ఈ పొర పల్చబడుతుంది లోపల పిండం బయటకు వచ్చే అవకాశం ఇస్తుంది దాన్నే లేజర్ హ్యాచింగ్ అంటారు ఒక పిండం ఏం చేస్తుంటుంది అంటే లోపల డివైడ్ అవుతుంటుందండి స్ట్రాటిక్గా ఉండదు తల్లి యొక్క న్యూక్లియస్ తండ్రి యొక్క న్యూక్లియస్ ఇవి మొత్తం డివైడ్ అవుతూ డివైడ్ అవుతూ పదహారు దశలు వస్తే దాన్ని మారులో అంటాం మెజారిటీ మేము ఇంప్లాంట్ చేసే స్టేజ్లో ఓ పదహారు సెల్స్ లేదు పన్నెండు సెల్స్ అట్లా ఉంటాయి అయితే ఇవి బాగానే డివైడ్ అవుతున్నాయి ఈ ప్రెషర్ వల్ల అది పగలాలి ఉప పైన ఉన్నటువంటి ఈ కవచం పగిలి బయటకు వస్తుంది కానీ ఏ కారణం చేతనో ఈ కవచం చాలా టఫ్గా అయిపోయింది లోపల మంచి పిండం ఉన్నా సరే బయటకు రాలేకపోతుంది కాబట్టి గర్భస్థు అతుక్కోలేకపోతుంది దానికోసం చేసే టెక్నికే లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ మీరు చూడండి ఈ జోనా పలిసిడే ఈ విధంగా టఫ్ ఉంటుంది సన్న ఘాటు పెడతామండి దానికి ఇలా ఘాటు పెట్టడం వల్ల ఏమవుతుంది లోపల పిండంకు తగలదు కానీ ఈ దాన్ని పగలగొట్టుకుని ఆ పిండం బయటకు వచ్చే అవకాశం వస్తుంది బయటకు రాగానే అది అతుక్కుపోతుంది సో అది ఇంప్లాంటేషన్ రేట్స్ని పెంచడానికి ఐవీఎఫ్లో ఉన్న సక్సెస్ రేట్ పెంచడానికి చేసే ఒక ప్రయత్నం ఇది హై అండ్ టెక్నిక్ అండి ఎందుకంటే ఇంత పెద్దగా ఉండదు అది ఒక నలక పెడితే ఒక చుక్క పెడితే పెన్తో దానిలో థౌజండ్ రెట్లు చిన్నదిగా ఉన్న దానికి మనం సన్నగా ఘాటు పెట్టాలి దాని మధ్యలోనే చల్లిపోయామనుకోండి లేజర్ వల్ల పిండం దెబ్బతింటుంది నశిస్తుంది కాబట్టి ఈ లేజర్ అసిట ఇది మైక్రోమీటర్స్లో ఉంటుందండి ఇది చూడండి ఈ లోపల కరెక్ట్గా పిండ ఉంది మీకు ఎన్ని సెల్స్ కనబడుతున్నాయి నాలుగు ఎనిమిది కనబడుతున్నాయండి ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ఈ జోన పెల్స్ కూడా ఉంది దీన్ని ఇక్కడ లోపల మెబ్రేన్ ఉంటుందండి దాని సైటోప్లాస్ మెంబ్రేన్ ఆ మెమ్రెయిన్ లోపల సెల్స్ సేఫ్గా ఉంటాయి బయట ఉన్న దాన్ని మాత్రమే మనం కట్ చేయాలి లోపల ఉన్నది పల్స ఉంటుంది కాబట్టి ఆ డివైడింగ్ సెల్స్ చీల్చుకుని వచ్చేస్తాయి సో దీనికి వాడే టెక్నిక్ పేరే లేజర్ అండి లేజర్ ఎందుకు అంటున్నాం అంటే ఈ లేజర్లో ఒక బ్లేడ్తో కట్ చేయడం కష్టం మనకు కనబడదు లేజర్ బీమ్ షార్ప్గా ఉంటుంది పిన్ పాయింట్గా ఉంటుంది కరెక్ట్గా మనం కంట్రోల్ చేయొచ్చు లిమిటెడ్ డ్యామేజ్ చేసేటట్టుగా ఉంటుంది కాబట్టి లేజర్ ద్వారా ఒక చిన్న ఘాటు పెడుతున్నాం పెట్టిన తర్వాత ఏమైనా చూద్దాం ఇది ఒక జైగోట్ అనుకుందాం దీనిలో పిండం ఉంది అది హెల్దీగానే ఉంది బయటకు వచ్చారు మనం చేసాం ఆటోమేటిక్ బయటకు వస్తుందండి ఎందుకంటే లోపల ప్లేస్ వాటికి సరిపోదు రోజు రోజు డివైడ్ అవుతూ డివైడ్ అవుతూ అది సొంతంగానే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంటుంది కాబట్టి ఈ గాడు దానికి హెల్ప్ చేస్తుంది నార్మల్ ఇంప్లాంటేషన్ రేట్స్ ఉదాహరణకు మనం మూడు పెడితే ఒకటి అయింది అనుకుందాం అంటే థర్టీ పర్సెంట్ వేసుకుందాం ఇలా గాడు పెట్టి చేసినప్పుడు డబల్ అవుతుంది సో పిండం ఇలా ఉంది మనం గాడు పెట్టిన తర్వాత సెల్స్ బయటకు వస్తున్నాయండి ఇలా బయటకు వచ్చి గర్భసంచ యొక్క లైనింగ్ అతుక్కుపోతాయి మనకు కావాల్సింది అదే ఇంప్లాంటేషన్ రేట్స్ పెరగాలి ఇండియాలో ఉన్నటువంటి రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి లండన్లో కానీ అమెరికాలో కానీ ఆ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంప్లాంట్ రేట్స్ ఆర్ ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా ఉంటున్నాయి అంటే మూడు పెడితే మూడు ఇంప్లాంట్ అయిపోతున్నాయి ఇక్కడ చూడండి సెల్స్కి టచ్ కాకూడదు కానీ బయట ఉన్నటువంటి కవచాన్ని మనము ఘాటు పెట్టాలి ఘాటు పెట్టేటప్పుడు కంప్లీట్గా దీని లోపలికి వెళ్ళిపోయామనుకోండి ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి అంత పిన్ పాయింట్గా చేయడం అనేది కష్టమైన పని అయినప్పటికీ కూడా దాన్ని స్మూత్గా చేయగలుగుతాం ఎక్కడ చేసామని దాన్ని పట్టుకోవడానికి లేదండి ఉదాహరణకు ఇది పిండము పట్టుకుంటే పగిలిపోతుంది కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉంది ఒక సక్షన్ సెక్షన్ చేస్తూ ఉంటే అది అలా స్టెబిలైజ్ అయి ఉంటుంది అలా స్టెబిలైజ్ అయిన దాన్ని సెక్షన్ వదిలిపో పెట్టకుండా ఒక స్టేబుల్ పొజిషన్లో ఉంచి ఒక లే లేజర్ బీమ్తో ఫైర్ చేస్తాం ఎలా అయితే మనం గన్ ఫైర్ చేస్తే షాట్ బయటకు వస్తుందో లేజర్ ఫైర్ చేస్తే ఒక చిన్న బీమ్ వెళ్ళిపోతుంది ఆ బీమ్ ఎక్కడికి వెళ్ళాలని ముందే మనం ప్రీ టార్గెటెడ్గా పెడతాం ప్రోగ్రామింగ్ అవుతుంది కాటు షేక్ అవ్వడం అట్లా ఉండదు కాబట్టి ఇక్కడ చూడండి చిన్న ఘాటు పెట్టాం పెట్టగానే లోపల పిండ బయటకు వచ్చేసిందండి బయటకు వచ్చి దీంతో అతుక్కుంటుంది ఇలా అతుకుందంటే అది ఇంప్లాంటింగ్ సక్సెస్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ లేకపోతే ఏమైంది ఈ గాడు పెట్టలేదు అనుకోండి ఈ అలా ఉండేది పిండము అతుక్కోలేక ఈ లేయర్ టఫ్గా ఉండడం వల్ల అది జారి పడిపోయేది చనిపోయేది కాబట్టి ఈ గాడు పెట్టడం అనేది ఒక స్పెషల్ టెక్నిక్ దీనిలో డేంజర్స్ ఏం లేవు ఆ చేసేటువంటి టెక్నిక్లో నేను మీకు వీడియో చూపిస్తాను ఇక్కడ నుండి అసిస్టెంట్ లేజర్ టెక్నిక్లో మీకు అనేక సెల్స్ కనబడుతున్నాయి మేము టార్గెట్ చేస్తున్న సెల్స్ లేని చోట ఒక గ్యాప్లో మనం లేజర్ బీన్ ఫైర్ చేస్తున్నాం ఇక్కడ చూడండి చాలాసేపు దాన్ని ఎదురు చూస్తుంటామండి ఎందుకంటే మనం రాంగ్ వెళ్తున్నాము అని చెప్పి కొన్నిసేపటి మనకు అర్థమవుతుంది మనం కరెక్ట్ పొజిషన్కి వెళ్ళామంటే ఆ బీమ్ దగ్గర కొద్దిగా సన్నబడుతుంటుంది సన్నబడుతుంటుంది తప్పితే మేజర్ హోల్ మనం చేయమండి చేయాల్సిన అక్కర్ కూడా లేదు సో ఒక దారి ఏర్పరిచాము ఏర్పరిచిన తర్వాత హెల్త్స్ ఆటోమేటిక్గా బయటకు వస్తాయి ఈ టెక్నిక్ వచ్చింది ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయిందండి ఐవీఎఫ్ స్టార్ట్ అయ్యి నలభై సంవత్సరాలు అయినా ఈ టెక్నిక్ వచ్చిన తర్వాత ఏవైతే ప్రిజర్వ్డ్ ఎంప్లియోస్ ఉన్నాయో వాటిలో ఇంప్లాంటేషన్ రేట్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అసిస్టెంట్ హ్యాచింగ్ అనేది ఎల్డర్లీ లేడీస్కి నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇంతకుముందు ఫెయిల్యూర్ అయిన వాళ్లకు ఎవరికైతే ఐస్లో దాచిపెట్టినటువంటి ఎంబ్రిలో మళ్ళీ నార్మల్ టెంపరేచర్ తెచ్చాం ఈ మూడు కండిషన్స్లో ఈ భీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటి ద్వారా సక్సెస్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఐవెఫ్లో సక్సెస్ రేట్ పెంచాలని చేసేటువంటి ఒక ప్రయత్నంగా లేజర్ అసిస్టె హ్యాచింగ్ చెప్పుకోవచ్చు ఇంకా గమనించి చూసినట్లయితే చాలామంది అడుగుతుంటారండి మనకు అసలు చల్లం లేనటువంటి కణాలు కొన్ని ఉంటాయి వాటి వల్ల ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా ఎందుకంటే అన్ని కణాలు కదలవండి మీరు చూసినట్లయితే అసలు స్పోమ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి స్పోమ్స్లో అనేక రకాలు ఉన్నాయి అన్ని స్పోమ్స్ నార్మల్గా ఉండవు ఒక పురుషుడికి ఆరు నుంచి పదిహేను కోట్ల స్పోమ్స్ విడుదలవుతున్నాయి వాటిలో ఎన్ని కదులుతున్నాయి ఎన్ని కదలట్లేదు చాలా కష్టమండి కోటాను కోటలు లెక్క పెట్టడమే కష్టం అందుకని మాకున్న ఒక స్లైడ్ మైక్రోస్కోప్ చూసిన స్లైడ్లో మనం ఒక పదహారు గదులను లెక్క పెట్టి ఇంటూ లక్ష అట్లా చేసుకుంటే తప్ప మనం కౌంట్ చేయలేం పది కోట్ల ఎక్కువ ఎవరి వల్ల కాదు అయితే ఒక స్పోమ్ ఎలా ఉండి చూద్దాం ఒక మినీ శాటిలైట్ లాగా ఉంటుందండి ఇది తల ఇది పొడవైన తోక ఈ తోక కదలికల వల్ల తల ముందుకు ప్రో అవుతుంది అలాంటి దాంట్లో కదలికలు లేవు అనుకుందాం ఉదాహరణకు స్పోమ్ కదలికలు లేవు అలాగే ఉంది అది వ్యర్థం అంటే వ్యర్థం కాదండి తో అసలు మొత్తం స్పోమ్లో ఏది ముఖ్యం అంటే తల ముఖ్యం తలలో ఏముంది జన్యు పదార్థం ఉంది తండ్రి యొక్క క్రోమోజోమ్స్ ఉన్నాయి ఇది కనుక ఎగ్ నిర్లక్ష్యతో కలిస్తే పిండం తయారవుతుంది మరి తోక ఎంత పొడుగు ఎందుకు ఉంది అంటే ఈ తలని దాకా తీసుకెళ్ళిన పనికి వస్తుంది తప్పితే తోకలో కానీ మెడలో కానీ ఎక్కడ కూడా జన్యు పదార్థం లేదు కాబట్టి కదలికలు లేనటువంటి స్పం కూడా బ్రతికే ఉంది దానిలో జన్యు పదార్థం ఉంది దాన్ని వాడుకునే అవకాశం ఉంది ఇలా కదలికలు లేకపోతే దాన్ని నెక్రోస్పర్మి అంటారండి ఇక్కడ చూడండి ఇది రెండు తలలు ఉంది సరిగ్గా కదలకపోవచ్చు రెండు తోకలు ఉంది ఇది కొద్దిపాటి మూమెంట్ చేయొచ్చు కానీ తోక కట్ చేసేసి తలను వాడుకునే అవకాశం ఉందండి అదే మనం వా వాడేటువంటి నెక్రోస్పర్మిలో ఉన్న టెక్నిక్